Hi friends, welcome to Ishmael Shell Vlogs. Under Bonner friends, mito chala bonnam. Mee gula bonnal manas purte kore kunnan friends. Ate roju ante inga ante morning ate em vlog theladan mata. Koncham naku ante ninna night annata ante night tu baaga middle gattuko vena asalu video cheyadan kaaledan mata. Inga baaga gunjesariki inga opika leka theladan mata. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకున్నా కొంచెం జన్మం రుద్దుకొని పడుకున్నా అనమాట. లేదు స్నానం చేసాను, కొంచెం సెట్ అయింది. అంత లేదు, ఇప్పుడు కొంచెం నయమైంది అనమాట. అంటే నిద్రలు పట్టుకున్నాయి కదా, నిద్రలనే పోతాయని అన్నాడు బావ. ఇప్పుడైతే బాగున్నాను, పర్వాలేదు. విషయం ఏంటంటే ఇప్పుడైతే బావ అంటే పొద్దుగాల మాత్రం టమాటా చారు మెంతం కూర చేసిన అనమాట. మెంతం కూర చేసిన తర్వాత అంటే కొంచెం కొంచెం చేసిన, ఇంకా రోజు అంటే విష్ చేయాల్సి వస్తుంది కదా అని కొంచెం చేసిన. కొంచెం చేసిన రోజే ఎక్కువ తింటారు అనమాట. ఇది మాత్రం పక్క. మరి మనం కొంచెం ఎక్కువ చేసినాం అనుకో ఇంకా రోజు తినరనమాట, కొంచెం పారాల్సి వస్తుంది అనమాట. కొంచెం తక్కువ చేసినాం అనుకో ఆ రోజు ఎక్కువ తినాలనిపిస్తే టేస్ట్ కూడా బాగుంటది అనమాట. చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇంకా చూడండి రొయ్యలు ఉందని పెట్టుకున్నాను అనమాట. రొయ్యలు కూడా చేయాలని ఉన్నాను ఫోన్ చేసి డ్యూట్ కా నుంచి. చూడండి ఒట్టి చేపలు, ఇవి కర్రీ కూడా బాగానే ఉంటాయి కానీ అంత టేస్ట్ ఉండవు. ఉంటాయి కానీ ఇవి ఇష్టం వాళ్ళదనమాట. ఇవి ఉత్తాయి కాల్చుకుని అంటే ఏంపుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడైతే నేను రొయ్యలు అయితే ఇంకా ఏంపేసి కర్రీ మాత్రం చేయాలి. చూడండి ఫస్ట్ టైం అనమాట రొయ్యల కర్రీ చేయడం. నేనైతే ఇంటికైతే ఫోన్ చేసి అడిగిన అనమాట. బావ కూడా అత్తమ్మ చేస్తుంది కదా, బావకు తెలుసు కదా అని ఫోన్ చేసి అడిగితే చేయాలంటే ఇంకా చేస్తున్నాం. ఫస్ట్ టైం అనమాట కర్రీ చేయడము. ఇంకోటి ఏంటంటే కొన్ని తినడానికి మాత్రం ఈ రొయ్యలైతే ఏంపి కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం లైట్గా నూనె వేసి లైట్గా ఏంపుకున్నాం అనుకోండి, ఉత్త తిన్న చపాతీలా కానీ రొట్టెలా కానీ ఉత్త తిన్నా కూడా టేస్ట్ ఉంటుంది అనమాట. కొన్ని అట్లా చేస్తా, కొన్ని ఏమో కర్రీ చేస్తాను అనమాట. బావకైతే కర్రీకి చేస్తాను చెప్పిన చేస్తానా కానీ తినడానికి అయితే చేయాలంటే ఉత్త ఫ్రై చేస్తాను లేదు. ఇప్పుడైతే ఫ్రై చేయాలి. అమ్మో చేతి గురిస్తుంది. ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ ఫ్రై చేసేసి తర్వాత కర్రీ చేసేస్తాను అనమాట. చూడండి కర్రీలకైతే కనిపిస్తుందా, రెండు టమాటాలు, మూడు ఉల్లిగడ్డలు, రెండు పచ్చిమిర్చి అనమాట. అంటే కొంచెం టేస్ట్ కోసం అంతే. ఇంకా మిగతా అంటే మన ఉల్లిగడ్డ కర్రీ ఎట్లా చేసుకుంటామో అంటే ఉల్లిగడ్డ ఎట్లా టమాటాలు ఉడికించి ఎట్లా చేసుకుంటామో ఇంకా దాంట్లో అట్లా చేసుకొని దాంట్లో రొయ్యలు ఎంపుకొని ఇంకా దాంట్లో చేసుకుంటే అయిపోతుంది అనమాట. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. చూడండి ఎట్లా వస్తుందో. ఇంకా నేనే టేస్ట్ చేస్తా. ఇప్పుడైతే బావచ్చి దగ్గర ఏముండను, ఒకవేళ చేసేవారు బాగా వస్తేనేమో ఓకే ఇంకా రాకపోతే నిన్నే టేస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కర్రీకి అయితే అన్ని రెడీ చేసేసుకున్నా. ఇంకా మార్నింగ్ అన్నం కొంచెం ఉంది, అది సరిపోదనేసి చూడండి బియ్యం అయితే కడిగి పెట్టేసిన అనమాట. నా అంతే కొంచెం మంచిగా అవుతుంది కదా అన్నము, అందుకోసం అని పెట్టేసిన. చూడండి కొద్దిగా లేక, చూడండి కొద్దిగా అన్నం, మింతం కూర, కొద్దిగా అన్నం. ఓకేనా? ఇప్పుడు నాకు ఒకదానికి ఇట్లా ఇట్లా పట్టుకొని తీయాలి అంటే వీలైతుందో కాదో చూస్తా, ఇట్లయితుందో లేదా లేకుంటే అక్కడ చూడండి అక్కడ స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్ తీసుకొని లేకుంటే ఇక్కడ పెట్టుకొని తీయాలా ఎట్లన్నా ఒక్కటి తెంచుకోవాలన్నమాట. ఇట్లా అట్లా పట్టుకొని ఎంతసేపు అని తీయలేం, ఇంకా చేతి గుంజుతుంది. చూద్దాం ఎట్లయితుందో. చూడండి ప్రస్తుతానికి అయితే ఇవన్నీ కోసి రెడీ పెట్టుకుంటా అనమాట. కోసి రెడీ పెట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రై చేసేసి ఇంకా ఉత్త చేపలు ఏంపి చేసేసాక. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే అన్ని ఇంకా రెడీ చేసేసుకుంటా అనమాట. టమాటాలు ఉల్లిగడ్డలు కోసేసుకుంటే అయిపోతుంది. ఉల్లిగడ్డలు నానబెట్టుకొని కోయడమే చాలా బెటర్, ఎందుకంటే ఇంకా బాగా పవర్ ఉన్నాయనుకోండి ఇంకా ఒక్కరు కూడా కోయలేము అనమాట. కొంచెం నానబెట్టుకుంటే అంత ఘాటు ఉండదు. నేనైతే చాలా రోజుల వీడియో తీయక అసలు ఫస్ట్ టైం అంటే ఊరు వెళ్ళిన నుంచి అసలు వీడియో తీయలేదు అనమాట. నేనైతే ఎందుకంటే ఫోన్ ఇక్కడ ఉండిపోయింది, ఇంకోటి కొంచెం తిరుగుడు ఎక్కువైంది ఊర్లల్లో, అంటే ఇంకా హాస్పిటల్కి అక్కడిక్కడ తిరిగినాం కదా అందుకోసం అని ఇంకా వీలు కాలేదు. ఇంకోటి సీతాఫలం మామ తీసుకొచ్చినప్పుడు ఒక వీడియో పెట్టాను అనమాట. ఇంకా అదే లాస్ట్ వీడియో నేను తీసినైతే బాగా అయితే ఇంకా బాగానే తీస్తున్నాను వీడియోస్.
నువ్వు నుంచి వచ్చిన కా నుంచి ఒకటే అన్నమాట. అంటే జలుబు అయిపోయినానంటే నిమ్మటే మళ్ళీ మెడలు పట్టుకోయా నిద్రలో. ఇంకైతే ఊరు నుంచి వచ్చినా కానీ అసలు మనశ్శాంతి లేకుండా అయిపోయింది. వస్తూ ఘోరంగా అసలు అబ్బా జలుబు అయితే జ్వరం కంటే ఎక్కువ ఫ్రెండ్స్. జలుబు అస్సలు జ్వరములు తట్టుకుంటాం కానీ జలుబుతో అసలు తట్టుకోలేమన్నమాట. మస్తు జలుబు వచ్చింది అసలు. 3 డేస్ ఈ రోజు కొంచెం తగ్గింది అన్నమాట. చాలా బెటర్ ఈ రోజు అయితే నాకైతే. అంటే గాలి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయింది అసలు. టాబ్లెట్లు కూడా వేసుకోవద్దు అన్న టాబ్లెట్లు కూడా వేసుకోలేదు. ఆవిరి వేసుకున్నా అనమాట. ఇంత పసుపు ఇంత జండం తీసుకుని పట్టుకొని తీసుకుని దాంట్లో వేడి ఆయించుకొని వేసుకున్నా. కొంచెం బెటర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే. ఇంకా తగ్గిందనే మూమెంట్ లో మళ్ళీ ఇంక మెడలు పట్టుకోవాలి. ఏదో ఒకటి అయితేనే ఉంది. ఎంతైతే తప్పదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొంచెం వాంతింగ్ అట్లా ఏమి అవుతలేదు అనమాట. కొంచెం బెటరే. అంటే టాబ్లెట్ కూడా ఏం వేసుకుంటలేము. వేసుకుంటే ఇంకా అదే అలవాటు అవుతుంది కదా అనేసి ఏం వేసుకుంటలేము. ఎప్పుడో ఒకసారి ఇట్లా వచ్చేట అవుతుంది. ఒకసారి ఏమో ఒకటి రెండు సార్లు ఇట్లా అవుతాయి. వాంతింగ్ కూడా అవుతుంది అనమాట. ఇంకా అవుతుందని ఎప్పుడు వేసుకుంటుంటే ఇంకా అదే అలవాటు అవుతుంటుంది. అందుకోసం అని ఏ అయితే కానీ లేదంటే అనేసి టాబ్లెట్ కూడా వాంతింగ్ టాబ్లెట్ కూడా వేసుకుంటలేము. అంటే గవర్నమెంట్ లో చూపించుకుంటున్నా కదా నేను. గవర్నమెంట్ ఆయన అంటే డాక్టర్ అడిగింది అనమాట. వాంతి ఇంకా వాంతికి వచ్చినట్టు వాకొచ్చినట్టు అనిపిస్తుంది అంటే ఏం లేదు సార్ అని చెప్పిన. ఇక వచ్చినాక 2 సార్లు అయింది అనమాట. ఫస్ట్ టైం వాంతింగ్ అయింది. తర్వాత ఇంకా వాంతికి వచ్చినట్టు ఇట్లా కొందరికి అయితే 5 నెలల వరకు ఉంటదంట. ఏమో నాకైతే ఇప్పుడు కూడా ఉంది అనమాట. కొంచెం ఉంది అంటే చిన్నది అనిపిస్తుంది. తింటుంటే మళ్ళా వాకర్ అనిపిస్తుంది అనమాట. అంతే అలవాటు అయిపోయింది. చూడాలని కానీ కొందరికైతే 9 మంత్స్ వరకు ఉంటదంట. ఏమో మనకి ఇంతవరకు ఉంటుంది ఏమో టైంలో ఉంటే ఏమో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే తెలుగు ఒక క్వశ్చన్ తీసుకుంటాను మేడం. చూడండి కళ్ళు బాగా మంటలు వేస్తున్నాయి. నీళ్ళు తెచ్చినా కూడా మస్తు మంటలు వేస్తుంది. కొంచెం ఎక్కువ కోసినా కూడా పొద్దనుకుంటది అనమాట. ఇప్పుడు అది లావు ఉంది అది ఓసెనింగ్ ఎక్కువ అయిపోతుంది. అందుకే తీసేసిన ఉల్లిగడ్డలు కూడా ఎప్పుడైనా తీసుకొచ్చుకోవాలి. 2 ఉన్నాయి. ఊర్లో ఉన్నప్పుడైతే డైలీ చేపలు తింటుంది తెలుసా. అసలు రోజు చేపలు తింటుంది. కానీ ఎందుకో నాకు విరక్తి అనేది లేకుండా తింటుండే చేపలు అయితే. నేనైతే మస్తు ఇష్టంతో తింటుంది. ఒక్క చేప ఉన్నా సరే దాన్ని చారు పెట్టుకుని తింటుంటాయి అనమాట. అంత ఇష్టంతో తింటుండే. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ చేపలను తినాలనిపిస్తుంది. ఏమో ఈ సండే ఎట్లయితుందో ఇంకా బాబానైతే తీసుకురమ్మని చెప్పిన. ఎట్లయితుందో ఏమో స్టార్ట్ అయినాయి కదా మాట. ఓకే ఫ్రెండ్స్ బయట చూడండి అన్ని కంప్లీట్ అయిపోయినాయి అనమాట. దగ్గరికి అడుగుతుంది ఇంకా ఒక్క మంటలు వేస్తుంది. చూడండి ఉల్లిగడ్డలు టమాటో పచ్చిమిరపకాయలు ఇంకా ఇంకా కరివేపాకు పుదీనా కరివేపాకు కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. మార్నింగ్ తీసిన కొత్తిమీర అందుకోసం ఉట్టికి వెళ్ళినట్టు అయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ పెట్టేసుకున్నాం. అంటే ఫస్ట్ బే బాగా నాన్నాయి కదా అన్నం పెట్టేసుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రైకి అన్నమాట. చూడండి కరివేపాకు తెంపుచ్చిన చెట్టుకి ఫ్రెష్గా ఉంది. నేనైతే ఈ ఒట్టి చేపలు నింపుతా. తర్వాత ఈ రొయ్యలు కొంచెం ఆయిల్ వేసి దీనిలో తీసి పెడతా బౌల్స్ లో.
నేనైతే ఇలాంటి మధురము చెప్పాలని నిజం చెప్పాలంటే ఉత్తవేది నేనైతే ఉత్తవేది ఉత్తే కూడా బాగుంటుంది టేస్ట్. కొందరు అయితే కొంచెం కొందరైతే కొంచెం అసలు దింపిన కూడా తిన్నారు అనమాట. అంటే కొందరు స్మెల్ వాడదు అనమాట. అయితే రొయ్యలు అక్కడికి వచ్చిన జాంకి నేర్పుకుంటున్నాం. అక్కడికి వచ్చిన రొయ్యలైతే బాగా అనిపించి రూమ్ నుంచి ఇంకా బాగా తింటాం కదా రొయ్యలు. చేసుకుందాం కొంచెం వేయిన తర్వాత ఆయిల్ ఆయిల్ చేసుకుంటే అయిపోతుంది. ఎక్కువ కూడా ఏదైతే మాడినట్టు కూడా బాగుండదు అనమాట. కొంచెం ఆయిల్ అంతే ఆయిల్ కూడా ఎక్కువ తినదన్నారు. ఆయిల్ కూడా అందుకే ఎక్కువ కర్రీస్ లో కూడా ఆయిల్ ఎక్కువ ఆయిల్ మాత్రం ఎక్కువ వేస్తలేము అనమాట. అంటే సరిపోయినంత లైట్ వేసుకుంటున్నా. కారం కూడా ఎక్కువ తినొద్దన్నారు ఎందుకంటే బ్రెడ్ తక్కువ ఉంది కదా అందుకోసం అనేసి కారం ఎక్కువ తినొద్దని చెప్పారు అనమాట. ఇప్పుడైతే ఉప్పు కొంచెం లైట్ చేసుకుందాం. ఎలాతే రెడీ అయిపోయినాయి. ఇవేమో ఉప్పు తినడానికి ఇది అంటే కర్రీస్కి ఏం కాదు. చూడండి ఎట్లుంది. ఇప్పుడు కర్రీ చూడండి. కొన్ని ఉన్నాయి ఈ వంటి చీరు కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏం పల్ల చూద్దాం. బాగా వచ్చినాక ఒకవేళ ఏమంటే ఏమిటి ఎందుకు వేస్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ చూడండి ప్రత్యేక బాగున్నాయి రొయ్యలు. సూపర్ ఉన్నాయి. ఉప్పు కారం నూనె అంతా సరిపోయింది అనమాట. నూనె కూడా ఎక్కువ అనిపిస్తుంది చూడండి లైట్ అంతే. వేడి వేడి ఉంది కదా మస్తు అనిపిస్తుంది. ఇంకా చపాతి వంద రొట్టెలు ఉంటే మనకి సూపర్ అనిపిస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇవి కూడా ఎగిపోయినాయి అనమాట. కొంచెం తుమ్ములాగా ఉంటుంది కదా అది మొత్తం అంటే కొంచెం తుప్పుడా మాత్రం రాగుతుంది కదా అని కొంచెం తుప్పేస్తాను. చూడండి దానికి చాలా డిఫరెంట్ ఉంది అనమాట. చూడండి ఇవేమో ఏం పిల్లలు రొయ్యలు ఇవేమో వాటికి తింటారు. నూనె ఉప్పు వేసిన నూనె ఉప్పు కారం వేసిన వేసి చేసింది అనమాట. ఇదైతే ఉత్తర చేసింది చూడండి కలర్ఫుల్ అయితే ఇది అనిపిస్తుంది. ఇంకే ఫ్రెండ్స్ ఇదైతే తినడం కూడా మస్తు టేస్ట్ బాగుంది. ఆయిల్ కొద్దిగా తీసుకొచ్చింది బావా. ఆయిల్స్ రేటు తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డబ్బా వచ్చేసి 5 కేజీల ఎంత అంటే ఊర్లో ఒక అతను అంటే వేరే వాళ్ళు తీసుకొచ్చి అడిగినాను. అడిగి అర్థం అడిగింది అనమాట 800
ఉడికినట్టయితే ఎక్కువ టైం ఏం పట్టదు, 1-2 నిమిషాలలో ఉడికేస్తుంది అన్నమాట మొత్తము.
Thank you so much.